తెలంగాణ కాంగ్రెస్ నేతలను కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించారు పోలీసులు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ దగ్గర నేడు ధర్నాకు పిలుపునిచ్చింది టీ కాంగ్రెస్. అయితే ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారు పోలీసులు. అయినా సరే ధర్నా చేసి తీరుతామని టీపీసీసీ ప్రకటించింది. దీంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. ధర్నా చౌక్ వైపు వస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. అంతకుముందు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన విజయారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. లోనికి వెళ్లనివ్వకపోవడంతో వారితో వాదులాటకు దిగారామె. బలవంతంగా రేవంత్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అడ్డుకుని అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఆమెను తీసుకెళ్లారు పోలీసులు. ఈయన ఇంటి దగ్గరే నాటుకోళ్లను పెంచి సంవత్సరానికే 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలన్నదా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ కాంగ్రెస్ నేతలను కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించారు పోలీసులు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ దగ్గర నేడు ధర్నాకు పిలుపునిచ్చింది టీ కాంగ్రెస్. అయితే ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారు పోలీసులు. అయినా సరే ధర్నా చేసి తీరుతామని టీపీసీసీ ప్రకటించింది. దీంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. ధర్నా చౌక్ వైపు వస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. అంతకుముందు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన విజయారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. లోనికి వెళ్లనివ్వకపోవడంతో వారితో వాదులాటకు దిగారామె. బలవంతంగా రేవంత్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అడ్డుకుని అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఆమెను తీసుకెళ్లారు పోలీసులు. ఈయన ఇంటి దగ్గరే నాటుకోళ్లను పెంచి సంవత్సరానికే 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలన్నదా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.